విశ్రాంతి లేదు, అడుగు ఆగింది లేదు. ఆదివారం నుంచి నాన్ స్టాప్ గా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఒక్క ప్రాణం కూడా పోకూడదు అన్న లక్ష్యంతో బాధితులకి 3 పూట్ల ఆహారం పంపిణీ చేయడమే టార్గెట్ గా పనిచేస్తున్నారు. వరదలు తగ్గినా సరే 2-3 రోజుల పాటు సహాయం అందేలాగా విజయవాడలో ఏర్పాట్లు చేయించారు సీఎం చంద్రబాబు. గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడని జలప్రళయం చూసింది విజయవాడ. ఒక్కో చోట పీకల్లోతు నీటితో కాలనీలు నిండిపోయాయి. ఆదివారం నాడు పరిస్థితిని స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు రాత్రికి అక్కడే ఉండాలని డిసైడ్ అయి అర్ధరాత్రి దాటిన తర్వాత కృష్ణలంకకు వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. తెల్లవారుజాము 4 గంటల వరకు వరద ముంపు ప్రాంతాల్లోనే ఉన్నారాయన. 2 గంటల విశ్రాంతి తర్వాత ఉదయమే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉదయం 8 గంటలకల్లా ఎంతమందికి ఆహారం అందించారని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అప్పటికే 150,000 మందికి ఆహార పంపిణీ జరిగింది. అందుబాటులో ఉన్న మినరల్ వాటర్ ను బాధితుల కోసమే కేటాయించాలన్నారు. ఆ తర్వాత మరోసారి సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లారు చంద్రబాబు. స్వయంగా బోటులో వెళ్లి అక్కడ సహాయ కార్యక్రమాలు అందుతున్నాయా లేవా అని చూసొచ్చారు. మళ్లీ కలెక్టరేట్ కు వచ్చి మరోసారి వరద పరిస్థితులపై రివ్యూ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్న సహకారం, వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా జరుగుతున్న ఆహార సరఫరా కార్యక్రమాలను చంద్రబాబు దగ్గిరుండి పర్యవేక్షించారు. అక్కడితో ఆగకుండా మరోసారి కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు బాబు. ఆహారం, మంచినీళ్లు అందుతున్నాయా లేవా అని బాధితులనే అడిగి తెలుసుకున్నారాయన. యనమల కుదురు, పడమట ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు ఆ తర్వాత రామలింగేశ్వర నగర్, జక్కంపూడి, భవానీపురం, సితారా సెంటర్లో ముంపు బాధితులను పరామర్శించారు. ఆ సమయంలో జేసీబీలో పర్యటించారు సీఎం. అవకాశం ఉన్న చోట వరద నీరు బురద ఉన్నా సరే స్వయంగా చంద్రబాబే బాధితుల దగ్గరకు నడుచుకుంటూ వెళ్లారు. వరద పరిస్థితుల్లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అంటూ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. సెల్ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యూనికేషన్ లో అంతరాయం ఏర్పడకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఆహారం, మంచినీళ్లతో పాటు పండ్ల పంపిణీకి కూడా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. వరద తగ్గినా సరే ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు ఉండాలని, అందుకోసం కూరగాయలు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. వచ్చే 2-3 రోజుల పాటు సమస్య ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ వరద బాధితులకు 3 పూట్ల ఆహారం అందించే బాధ్యత ప్రభుత్వం మీదే ఉందన్నారు సీఎం చంద్రబాబు. బోట్లలో వెళ్లే అవకాశం లేని చోట హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ బాస్కెట్స్ తీసుకెళ్లే విధానాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. ఇక గుండె జబ్బులు ఉన్నవాళ్లు, చిన్నారులు, గర్భిణులు పునరావాస కేంద్రాలకు తరలించడానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ద్వారా వచ్చిన బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఒకే ప్రాంతంలో సహాయం అందించడం కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లాలని చెప్పారు. వరద తగ్గే వరకు బాధితులను పునరావాస కేంద్రంలో ఉంచాలన్నారు. బాధితుల కోసం ఆదివారమే కళ్యాణ మండపాలు, హోటళ్లు, ఇతర కేంద్రాలను సిద్ధం చేయించారు. ప్రజలను కాపాడే విషయంలో ఎక్కడా లోపం జరగకూడదని, ఖర్చుకు వెనకాడకుండా సహాయ సహకారాలు అందించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఓవైపు వరద ప్రాంతాల్లో తిరుగుతూనే ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదపై రివ్యూ చేశారు. 12 లక్షల క్యూసెక్కులు నీరు దిగుకు వెళ్లినా సరే లంక గ్రామాల ప్రజలకు ఏ ఆపద రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్థానిక అధికారులను అప్రమత్తం చేయమని కలెక్టర్లకు చెప్పారు. కృష్ణానది కరకట్టపై వెంకటపాలెం వద్ద గండిపడే పరిస్థితిని ఆరా తీశారు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా వరద ప్రాంతాల్లో తిరుగుతున్నా, ఆహారం అందించాలని ఆదేశాలిస్తున్నా కొన్ని చోట్ల ఆహార పంపిణీలో జాప్యం జరిగింది. కొందరు అధికారుల అలసత్వం కారణంగానే అందాల్సిన సాయంలో ఆలస్యం జరుగుతోందని ఒకరిద్దరు మంత్రుల పేర్లు, సంఘటనలతో సహా ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఈ అంశంపై రిపోర్ట్ తయారు చేయాలన్నారు.